నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చట్నీ బంగాళదుంప కూర. చట్నీ అనగానే చాలామంది ఏ పుదీనాను టమాటాను అనుకుంటుంటారు, కానీ మనం క్యాబేజ్ తోటి ఈరోజు చట్నీ చేసుకుందాం. అయితే క్యాబేజ్ మా తోటలో చాలా ఎక్కువగా పెట్టేశాను, అంటే ఒక నెల రోజులు ఒక 10 మందికి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా క్యాబేజ్ పెడితే ఎంత క్యాబేజ్ అవసరమో అంత పండించేస్తున్నా. సో ఆ క్యాబేజ్ మరి దాంతో బోల్డ్ రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఈరోజు క్యాబేజ్ మనం చట్నీ రూపంలో చేసి తర్వాత దాంట్లో బంగాళదుంప వేసుకుందాం. ఇది ముఖ్యంగా రొట్టెలతోటి తింటే చాలా బాగుంటుంది, మీరు అన్నంతో అయినా చక్కగా తినొచ్చు. ఇది చేయడానికి ముందు స్టవ్ అంటిద్దాం. స్టవ్ అంటించి దీంట్లో నూనె వేసి మనం చట్నీలు చేసుకునేటప్పుడు మనకి ముఖ్యంగా పుల్లదనం ఘాటుతనం రెండు కావాలి. సో ఈరోజు ఆ పుల్లదనం మనం చింతపండు ద్వారా వేసుకుందాం, మరి ఘాటు పచ్చిమిరపకాయలతో. క్యాబేజు పచ్చిమిరపకాయలు మంచిగా బాగుంటుంది. అయితే దీంట్లో కొంచెమంత చిక్కదనం, క్యాబేజ్ మీ అందరికీ తెలుసు దాంట్లో చిక్కదనం రావడం కోసం కొంతమంది నువ్వులు వేసుకుంటారు, పల్లీలు రకరకాల నట్స్ వేసుకుంటారు, కానీ ఈరోజు మనం శనగపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా కొంచెం నూనె వేడెక్కుతున్నప్పుడే మనం జీలకర్ర వేసుకుందాం, దీంట్లో కొంచెం శనగపప్పు. అయితే మనకి చట్నీకి కావాల్సిన ఆ కొంచెం చిక్కదనం మనం ఈ శనగపప్పుతో తీసుకొద్దాం. శనగపప్పు కొంచెం వేగితే చాలా టేస్ట్ వస్తుంది. మనకి ఇప్పుడు మార్కెట్లో పచ్చి శనగల ఆ బుట్టలు దొరుకుతాయి, అంతేకాకుండా ఈ శనగ ఆకు కూడా చాలా చోట్ల అమ్ముతున్నారు. ఆకు తీసుకొచ్చి కూడా మనం కూరల్లో వేసుకోవచ్చు. ఆ శనగపప్పు చూడండి కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం అంత చింతపండు వేసుకుందాం. ఇదే మనకి పుల్లదనాన్ని అందజేస్తుంది, మరీ ఎక్కువ పులుపును కూడా, ఎందుకంటే ఇది మనం కూర రూపంలో తినబోతున్నాం. ఆ కొంచెం అంత చింతపండు వేసుకొని ఇందులో మీరు ఇంగువ వెల్లుల్లి ఏదైనా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో ఇంగువ వేసుకొని తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు. మీరు ఒకటి గమనించుంటారు, మన శనగపప్పు ఏదైతే ఉందో దాంట్లో పచ్చితనం వెళ్ళిపోయింది. అయితే ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేయించితే మంచి టేస్ట్ బయటకు వస్తుంది. సో ఆ వేగిన పచ్చిమిరపకాయలతో పాటు మనం క్యాబేజ్ వేసేసుకుందాం. క్యాబేజు బంగాళదుంప అందరికీ తెలుసు, హాస్టల్లో ఏం పెడతారని పిల్లల్ని అడగండి, ఆ క్యాబేజు బంగాళదుంప అంటారు. అంటే మార్కెట్లో చౌకగా కూడా మనకి బంగాళదుంప క్యాబేజ్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్లోగా వేయించుకుందాం, తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసి చట్నీ రూపంలో గ్రైండ్ చేసుకుందాం. మనకి ఏదైతే మన ఆ శనగపప్పు ఉందో అది కూడా మనకి ఆ మంచి సువాసనకి అందచేస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు. ఇప్పుడు క్యాబేజ్ 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 అయితే ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి, క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇవి ఎక్కువగా కుక్ చేశారనుకోండి కొంచెం దుర్వాసన వచ్చేస్తుంది. అందుకని క్యాబేజు ఎక్కువగా సలాడ్లలో వాడుతుంటారు, కేవలం వేడి నీళ్ళల్లో ముంచి మళ్ళీ దాన్ని కోల్స్లా అని మనం బర్గర్లు అవి తినేటప్పుడు మనకి మనం ఒక చిన్న సలాడ్లా ఇస్తుంటారు, అవన్నీ క్యాబేజ్తో చేస్తారు. ఇలా కొంచెం వేయించిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, పులుపు వేశాను పచ్చిమిరపకాయల ఘాటు వేశాను, కొంచెం అంత మనం ఆ చిక్కదనం కోసం మన శనగపప్పు కూడా వేశాను. ఇలా కొంచెం వేగిన వెంటనే మళ్ళీ మనం బంగాళదుంప కూరలా చేసుకొని దాంతోపాటు వేసుకుంటాం. ఆ బంగాళదుంప వేయించుకోవాలి, ఆ దానికోసం మనం వాడే నూనె ఆవాల నూనె. ఒట్టి రిఫైండ్ ఆయిలే కాదు, మనం ఆవాల నూనె, పల్లీల నూనె, నువ్వుల నూనె, చట్నీలలో ఎక్కువగా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె వాడతారు, అది కూడా రిఫైండ్ కాకుండా. ఈరోజు మాత్రం మనం ఆవాల నూనె వాడతాం, ఎందుకంటే ఈ దానికి ఆ చట్నీ అనేసరికి మీ అందరికీ తెలుసు మనం చట్నీలలో పికిల్స్లలో వేసుకునేది ఏంటి మెయిన్గా ఆవాలు, ఆవ పొడి చేసి వేసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి మన ఈ క్యాబేజ్ కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి చట్నీలా చేసేసుకోండి. దీన్ని ఇలాగే మీరు రొట్టెలతో తినొచ్చు, దాన్ని దేంతో తిన్నా బాగుంటుంది. చట్నీ రెడీ, కానీ మన బంగాళదుంప వేసి కూర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం చల్లార్చి తర్వాత దీంట్లో నుంచి కొంచెం తేమ కూడా వచ్చింది, అన్నిటిని వేసేయండి. కొంచెం వేగితే క్యాబేజీలో మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఫ్లేవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మరి ఈ కూర మనం ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఇది ఆవాల నూనె. ఆవాల నూనెలో ఒక ఘాటుతనం ఉంటుంది. సో ఆవాల నూనె వేస్తాను. ఆవాల నూనెలో మరొకటి ఏంటంటే ఆ పచ్చి నూనె మనం వేసుకొని దాన్ని అలాగే కూరలో చేసుకోవద్దు, దీన్ని పొగ రానివ్వాలి. ఇలా ఆవాల నూనెలో ఒక అంటే కడుపుకి కొంచెం నొప్పి కలిగించే గుణం ఉంటుంది. ఆ గుణాన్ని మనం తీసేయాలంటే ఆవాల నూనె ఇలా పొగలు పొగలు వచ్చేదాకా మనం వేడి చేసుకోవాలి. ఇలా పొగలు పొగలు ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు అనేది ఈ నూనెలోంచి కొంచెం బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత మనం ఆవాల నూనెలో మళ్ళీ ఆవాలు వేద్దాం. ఎండుమిరపకాయలు వేసి మనం కరివేపాకుతోటి చేసుకుందాం. బెంగాలీ షెఫ్లతో పనిచేసినప్పుడు వాళ్ళు ఇలా పొగ పొగలాగా వచ్చిన తర్వాత దీంట్లోనే తాలింపు వేస్తారు, కానీ ఇందులో ఆవాలే వేస్తున్నాను. ఆవాలు అలా చిటపటలాడాలి. ఇందులో కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి అందులో కరివేపాకు, మన బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మరి చట్నీలో పెద్దగా చేస్తే ఏం బాగుంటుంది, చిన్న చిన్నగా కట్ చేసి ఇలా ఈ పొగను చూడారా, ఇలా అంతే సింపుల్. ఇప్పుడు మన ఆవాల నూనెలో ఈ బంగాళదుంపని కుక్ చేసుకుందాం. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసి ఈ బంగాళదుంపలు మీకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా చేసుకోండి. కొంతమంది బంగాళదుంప ఎర్రటి రంగు వచ్చేదాకా ఈ కూరను చేసుకుంటారు, మీ ఇష్టం. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత చేసుకోవచ్చు, లేదు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు చేసుకోవచ్చు. ఎర్రగా అయితే చూడ్డానికి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది మరింత బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు పెంచుకుందాం. ఇంకా కొంచెం సేపు దీన్ని ఫ్రై చేయాలి. ఈ లోపల మన మిక్సీ జార్లో వేసుకున్న చట్నీ రెడీ చేసేసుకుందాం. బంగాళదుంప లైట్గా కరకరలాడుతూ వేగుతోంది. ఇందులో చిటికెడంత పసుపు, అంతే. చాలా సింపుల్ అండి. మనం ఈ చట్నీ కూరలు ఏవైతే ఉంటాయో దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆ చట్నీ వేసే ముందు కొంచెం డ్రైగా ఉంది కదా ఇది, దీంట్లో కొన్ని నీళ్లు వేస్తాను. ఇప్పుడు మనం తయారు చేసిన క్యాబేజ్ చట్నీ, క్యాబేజ్ చట్నీ రావమ్మ రావమ్మ చట్నీ దా. ఇందులో ఉన్న చట్నీ వేయండి. ఏ ధనియాల పొడి వేయలేదు, కానీ కొత్తిమీర అంటే ధనియానే కదా, ఈ ధనియా పచ్చి ధనియా ఇందులో వేసుకుంటే ఇది ఇది కనుక మీరు చేసుకొని ఆహా రొట్టెలతో అన్నంతో దేంతో తిన్నా ఈ చట్నీ కూర. ఇలా మీరు వేరే ఆకుకూరలతోటి వాటితోటి కూడా మీరు తప్పకుండా చేసుకోవచ్చు ఈ బంగాళదుంప చట్నీ కూర. అంతే, చూడండి ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఇలాగే మగ్గనిద్దాం. ఉప్పు మాత్రం టెక్ చేసుకోవాలి కదా. మరి నిజంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైన రుచికరమైన వంటలు మీకోసం ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు చేసి చూపిస్తుంటారు. ఇక ఆగే ఓపిక లేదు, దీన్ని ముందు నేను టేస్ట్ చేయాలి. దేవుడా దేవుడా, మాటల్లో చెప్పలేను, అద్భుతంగా ఉంది. చూడండి మన చట్నీ కూర, మనం ఇళ్లలో చాలాసార్లు రసం చేసుకుంటాం లేకపోతే కూరలు ఎక్కువ చేయం. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు సింపుల్గా ఇలా సైడ్లో ఒక్క చట్నీ కూర ఇలాంటివి చేసి పెట్టుకోండి, అదిరిపోతుంది. చట్నీలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు చాలామంది, కానీ చట్నీ కూర రూపంలో పెట్టండి అంటే తినేవాళ్ళకి అర్థం కావద్దు, ఇది చట్నీలా తినాలా కూరలా తినా, ఎలా తిన్నా అదిరిపోతుంది. సో చూస్తారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రకాల రుచికరమైన వంటలు మన సొంతం చేసుకోవాలి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, భలే టేస్టీ టేస్టీ రెసిపీ మీరు తింటారు. క్యాబేజ్ చట్నీ బంగాళదుంప కూర, దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర శనగపప్పుని కొంచెం వేయించి దాంట్లో చింతపండు ఇంగువ పచ్చిమిరపకాయలు కూడా వేసి సన్నగా తరిగిన క్యాబేజు కొంచెం ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి చట్నీ రూపంలో చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మరో గిన్నెలో ఆవాల నూనె వేసి చక్కగా పొగొచ్చేంత వరకు ఆగి
తర్వాత అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత కరివేపాకు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. అందులో పసుపు, కొన్ని నీళ్లు కూడా వేసి ముందుగా తయారు చేసుకున్న క్యాబేజ్ చట్నీ దాంట్లో వేసి కొత్తిమీర కూడా వేసి వేడి వేడిగా రొట్టెలతో కానీ అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది ఆలు క్యాబేజ్ చట్నీ కూర. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.